ఆహా, అయితే ఇంకా రైసెస్ కూడా చేర్చు అన్నమాట. బాగుంది. ఓకే, ఇంకా కరెంట్ బైక్ సింబల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఎక్కిద్దామా? 3, 2, 1 బూమ్. హే, ఇన్ని హెలికాప్టర్స్ ఏంటబ్బా? హెలికాప్టర్ హెలికాప్టర్. ఏ, పడిపోయింది పడిపోయింది పడిపోయింది. ఓహో, ఇది కూడా అదిరిందిగా. వచ్చేసా. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నిర్బాక్స్ రామ్ ఇన్ 3 డే న్యూ వీడియో. సో గైస్, మనం ఎప్పటి నుంచి ఎదురుస్తున్న అప్డేట్ అయితే ఫైనల్ గా రన్ అయి వచ్చేసింది. అప్డేట్ అయితే వచ్చిందిలే, కానీ నా గొంతేమో పోయిందబ్బా. సో వాయిస్ అంతగా ఉండకపోవచ్చు, ప్లీజ్. ఏం చేద్దాం, కోల్డ్ అయితే బాగా చేసింది. యాక్చువల్లీ అందరికీ కూడా నేను నైట్ అప్డేట్ అయితే వచ్చేసింది గాయ్. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ వెళ్ళి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే ఇవన్నీ వస్తాయి, లేదంటే రావు. ఓకే గాయస్, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం అప్డేట్లో వచ్చిన అన్ని చీట్ కోడ్స్ అయితే చూసేద్దామా. అలాగే ఏమనుకున్నాంలే, కానీ ఈ కన్స్ట్రక్షన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది అబ్బా. బాగుంది, కాకపోతే వర్కర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళని కూడా యాడ్ చేస్తుంటే కొంచెం రియలిస్టిక్ గా ఉండేది. బట్ ఓకే, నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా యాడ్ చేస్తారో లేదో చూద్దాం. ఇక్కడ ఏదో కంటైనర్ హౌస్ అయితే ఉంది. దీన్ని ఒకసారి స్టిక్కీ బంప్స్తో పిలిస్తే డోర్ ఓపెన్ అవుతుందా? ఏముంది, చూసేస్తే పోలా. ఒక 2-3 స్టిక్కీ బంప్స్ అలా అయితే వేసాను. ఇంకా కౌంట్ స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 బూ. ఆహా, ఇంచు కూడా దానికి డ్యామేజ్ అయితే అవ్వలేదు, కానీ ఏం చేద్దాం, ఓపెన్ అయితే అవ్వలేదు. ముందుగా నిస్సాన్ జిటిఆర్ కార్ అయితే చూద్దాం, ఆ తర్వాత జెడ్ఎక్స్ టెన్ఆర్, అలాగే కేటీఎం అయితే చేసేద్దాం. చిట్ కోడ్ వచ్చేసి నిస్సాన్ జిటిఆర్ 3005 గైస్. స్లే చేస్తే చిట్ కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, మన కార్ కూడా స్పాన్ అయిపోతుంది. ఇది కూడా బాగుందబ్బా, కాకపోతే స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి స్పీడ్ టెస్ట్ కూడా చూద్దాం. చూస్తుంటేనే మామూలుగా లేదు. ఒకసారి ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేయొచ్చు, కావాలంటే మీరు మీ ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసేసుకోవచ్చు. ఆరెంజ్ ఆరెంజ్లో వస్తుంది, వైట్ రెడ్, సో ఆర్జీబీ కూడా పెట్టి చూద్దామా? కానీ దీంట్లో పెద్ద ఇది ఏంటంటే గైస్, ఒకసారి ఆర్జీబీ కలర్స్ అప్లై చేసిన తర్వాత మనం వేరే కలర్స్ అయితే అప్లై చేయలేమన్నమాట. అదేంటా మరి? నెక్స్ట్ వచ్చేసి జెడ్ఎక్స్ టెన్ఆర్, చేట్ కూడా తెలుసు కదా, 400 డైల్ చేసే జెడ్ఎక్స్ టెన్ఆర్. ఏంటప్పుడు ఇలా మార్చేసారు? ఏ, నాకు ఇంతకుముందు మీటర్ కూడా మారిందా? రే, వర్క్ అయితే ఇంకా చాలా బాగుండేది. అలాగే మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు స్పీడోమీటర్ అని చెప్పేసి. అది కూడా ఏదైనా సరే వెహికల్ ఎక్కిన తర్వాత స్పీడోమీటర్ ఉంటే బాగుంటుంది, బట్ ఏం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1210. రే, అసలు కేటీఎం ఉందబ్బా. సరే చూద్దాం, 1210 ఒక డైలీ చేస్తాను. కేటీఎం అయితే వచ్చేసింది. అసలు లుక్ అయితే గైస్ క్రేజీ ఉందబ్బా. నేనైతే ఖచ్చితంగా ట్రై చేశాను కూడా. సో మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, వీడియో మొత్తం చూసిన తర్వాత. ఓకేనా? సో అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి, నేను అడగడం కూడా మర్చిపోయాను, అడగడం కూడా మర్చిపోతున్నా కూడా. సో అందరూ కూడా లైక్ చేసేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దీనికి కూడా ఆర్జీబీ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి జెరాక్స్ టెన్ఆర్తో ట్రాక్ మొత్తం కూడా కంప్లీట్ చేసేద్దాం. నాకు నిజం చెప్పాలంటే ఇంతకుముందు జెరాక్స్ టెన్ఆర్ చాలా చాలా బాగా నచ్చింది. మరి అది కూడా ఉందా గైస్? ఇంతకుముందు యాస్టిస్ జెరాక్స్ టెన్ఆర్ ఉంది కదా, తెలుసు కదా మీ అందరికీ. అది ఉందా లేదంటే దాన్ని మార్చేసి ఇలా పెట్టేశారా? అది కూడా పెట్టుంటే బాగుండేదబ్బా, అది కూడా చాలా బాగుంది. సో బైక్తో ఈజీగా వెళ్ళిపోవచ్చు. నిజంగానే స్పీడోమీటర్ పెట్టుంటే మనకి అర్థమయ్యేది ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా. బట్ ఓకేలండి, పెడతారేమో ఫీచర్ అప్డేట్స్. చూద్దాం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి నిసన్ గారిని గుర్తిస్తాం. అది ఆహా, ఎగిరిద్దేమో అనుకున్నాను. ఇదేంటో పైన వేసిపోయింది కాళ్ళకి. ఇది గైస్ మనకి వెహికల్స్ అయితే ఇవి యాడ్ చేశారు. ఇంకేదైనా మోడ్స్ యాడ్ చేస్తుంటే బాగుండేది, అంటే మనకి జామీ మోడ్ ఇలా ఉంది కదా, అలాగే రెయిన్ మోడ్ కూడా యాడ్ చేస్తుంటే బాగుండేది. చూద్దాం అసలు నెక్స్ట్ అప్డేట్లో ఏమేమి వస్తున్నాయో. నేనైతే ఇగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి రెయిన్ మోడ్ అవన్నీ రావాలి, మామూలుగా ఉండదు. ఆహా, ఈ గ్లిచెస్ అయితే ఇంకా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మనకి గ్లిచెస్ ఉంటే కదా ఫన్ ఉండేది. ఇప్పుడు కేటీఎం కను నిసన్ కదే చూద్దాం. తెలుసు కదా 2 సింబల్స్ రావాలి. వచ్చేసి కార్ సింబల్ వచ్చింది, అలాగే బైక్ సింబల్ కూడా వచ్చేసింది. ఇంకా మొదలెడదామా? ఇది కూడా క్రేజీ ఉండదబ్బా. అంటే ఇలా కూడదు, డాక్తో అనుకుంటా. మనం ఇంతకుముందు ఒకసారి డాక్తో హార్స్తో చేసాం కదా, అది కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ ఇది కూడా బాగుంది, అది మటుకి ఇంకా చాలా బాగుంటుంది. సరేలేండి, ఏం చేద్దాం, ఇది కూడా ఓకే. ఆహా, ఇలా వెళ్తే నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ పడుద్దేమో. ముందుగా మన వాళ్ళకి ఒక డౌట్ అయితే రావచ్చు, అసలు ఆ కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కడ ఉందని చెప్పేసి. అది కూడా చెప్తానే, నేను ఒక నిసన్ కార్ అయితే తీసుకున్నాను, ఇంటి నుంచే చూద్దాం గైస్. అవే మొత్తం కూడా మీకు ఈజీగా క్లియర్గా చూపిస్తాను కూడా. ఓకే, మనం ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న సంద్ అయితే ఉంటుంది, చిన్న వే అయితే ఉంటుంది. అందులోకి దూరేసి స్ట్రైట్గా వెళ్ళిపోతే వచ్చేస్తుంది. సో చూసారు కదా, కొంచెం సందే ఉంటుంది. ఇంతకుముందు బాగుండేదబ్బా, ఇప్పుడు కొంచెం ఇల్లుని పెద్ద చేశారంటే అవసరం ఏమన్నా ఏమో మరి. సో ఇంతే గైస్, ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఆ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే కనిపిస్తుంది సింపుల్. అది కూడా నీకు కనిపించేసింది కూడా. ఇంకొక క్రేజీ టూల్ అయితే తీసుకొచ్చారు గైస్, అదే ఆర్జెస్ టూల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక మామూలుగా లేదులేండి, చాలా హెలికాప్టర్స్ అయితే మనం ఆటోమేటిక్గా తీసుకురావచ్చు ఆర్జెస్ టూల్ యూజ్ చేసి. సో అదంతా కూడా చూపిస్తానే. ఇలా మీరు తెలిసి చెప్పాను కదా, హౌస్కి లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు కన్స్ట్రక్షన్ ఏరియా ఈజీగా కనిపిస్తుంది.
ఒకసారి దీన్ని కార్తో కంప్లీట్ చేద్దాం. ఏ నిజం చెప్పాలంటే బైక్ కన్నా కార్ కంట్రోల్స్ చాలా చాలా బాగుంటాయి అబ్బా. ఎనిసన్ కారు అంటే కారును బట్టి కూడా ఒక్కొక్కసారి కంట్రోల్స్ మారుతూ ఉంటాయి, అది ఓకే. బట్ దీని కంట్రోల్స్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి. నేను ఇంతకుముందు జెడక్స్ ఎన్ఆర్తో కంప్లీట్ చేశాను, లేదంటే కేటీఎంతో కంప్లీట్ చేస్తాను, జెడక్స్ ఎన్ఆర్తో అనుకుంటా. ఎస్, దానితో కంపేర్ చేస్తే దీని కంట్రోల్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా తిరిగిపోతున్నాయి. అదేమో హ్యాండిల్ చెప్పాలంటే అంతగా స్మూత్గా తిరగడం లేదు. ఆహా, దీని కంట్రోల్స్ మనకి చాలా బాగా నచ్చినాయి అబ్బా. ఇప్పుడు ఆర్జెస్ టూల్ ఏంటో చూసేద్దామా. కానీ ఇక్కడ కాదు, ఏదైనా బిల్డింగ్ పైకి కదా. అది ఇక్కడైతే వచ్చేసి ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి ఆర్జెస్ టూల్ అయితే ఓపెన్ చేసాను గైస్. ఓపెన్ చేసి సింపుల్గా హెలికాప్టర్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి. ఒక్కసారి చూపిస్తాను హెలికాప్టర్. సో ఒకసారి మొత్తం కూడా అవసరం లేదు, హెచ్ఈఎల్ఐ కొట్టినా సరిపోతుంది అనమాట. అది కూడా చూపిస్తాను. ఒక రెండు మూడు కాదు, కొంచెం ఎక్కువ స్పాన్ చేద్దాం. సింపుల్గా మొత్తం మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, హెచ్ఈఎల్ఐ. సో అది కూడా సరిపోతుంది హెలి అని చెప్పేసి ఎంటర్ అయితే చేసేయండి. నేను ఒక 10 అయితే స్పాన్ చేద్దాం, ఎందుకంటే ఒక రెండు మూడు ఏముంటుంది, 10, 20 అలా స్పాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక చాలా ఒకసారి పైకి చూద్దాం. ఎక్కడ నాకైతే సౌండ్ చూసలే కానీ అది కూడా గైస్ కనపడింది. పైన అయితే ఒకటి వెళ్తుంది. ఆహా, ఇదేంటప్పా, ఏదో క్యూ, ఇది భలే లైన్లో వెళ్తున్నాయి కానీ ఎటువైపు వెళ్తున్నాయి, అది గుండి కనపడుతుంది కదా. ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా హెలికాప్టర్ అయితే తీసుకున్నాను, ఒకసారి వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. అవి అసలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమో వాటిని ఫాలో అయితే తెలిసిపోతుంది కదా. ఒకసారి నేను కూడా పైకి అయితే వెళ్తున్నాను. పద ఇదే బెస్ట్, జెట్ ప్యాక్ అంత స్పీడ్ వెళ్ళదు, అలాగే కంట్రోల్ చేయడం కూడా కష్టం. హెలికాప్టర్ కంట్రోల్ చేయడం కొంచెం చాలా ఈజీ అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే వచ్చేసాను గైస్. ఆహా, ఒక్కసారి చూడనప్పుడు ఇన్ని హెలికాప్టర్సా, బాగుంది. ఇదైతే చాలా బాగుంది. ఒక్కసారి షూట్ చేస్తే ఎస్, అది కూడా ట్రై చేస్తే పోలా చేసేద్దాం. దగ్గరికి వెళ్దాం, ఒకసారి దగ్గరికి వెళ్ళిన వాటిని టచ్ చేయడానికి ట్రై చేద్దామా. అవ్వదు అనుకుంటున్నాను. ఈ అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఆ రెండు హెలికాప్టర్స్ కూడా గుద్దుకున్నాయి. పడిపోతున్నాయి, ఈ రెండు పడిపోతున్నాయి అబ్బా నిజంగానే. కిందకి దిగు, కిందకి దిగు, మనం కూడా చూద్దాం. కిందకి దిగి మనం కూడా చూడు. ఆహా, అయ్యింది, అంత ఫాస్ట్గా పడిపోతున్నాయి కదా. నేను కూడా కిందకి వెళ్ళి ఇప్పుడు చూస్తాను. అదేంటబ్బా, అర్రీ, ఇదేంటి ఇంత క్లోజ్లో వెళ్ళింది మనకి. అవేమో కిందకి పడిపోతున్నాయి ఒక్కొక్కసారి, వాటికి అందరూ అవి గుద్దుకొని. బట్ కిందకి వెళ్ళి చూసే లోపల అవి మాయమైపోతున్నాయి. ఏమో మరి, నా గొంతు కొంచెం కన్ను ఎప్పుడు వస్తున్నాయేమో నా గొంతు. ఓకే, ఇక్కడ దిగి షూట్ చేద్దాం. ఊపడు ఊపడు ఊపడు, ఏ పడుతుంది పడుతుంది, కింద పడిపోతుందా సాంతం. ఇదేంటబ్బా, దీపావళికి భూచక్రం లాగా తిరుగుతూనే ఉంది కానీ కిందేమో పడడం లేదు. ఆహా, వీటికి ఏమైనా తాళ్ళు కట్టారా ఏంటి, అసలు కింద పడకుండా అలా ఎగురుతూనే ఉండే గాల్లో గాలిపడంలాగా. ఏమో లేండి, కానీ బాగుంది, ఫన్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక హెలికాప్టర్ తలకిందులుగా వెళ్తాం చూసారా, ఇప్పుడు చూడండి. అది రెక్కలేమో పైన రెక్కల ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కిందకి తిరుగుతున్నాయి. మన అది కింద పాటేమో పైకి వెళ్తుంది, ఏంటో మరి. అలా ఎగిరికుంటే ఒక నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాను. నార్మల్గా మనకి ప్లేన్ గ్లిచ్ అయితే ఉంటుంది కదా, మన వాళ్ళందరికీ కూడా తెలుసు. దీనైనా తీసుకుని ఫాస్ట్కి వెళ్ళి దీనైనా గుద్దితే అది బ్లాస్ట్ అయిపోయి మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. చూద్దాం దాన్ని అప్డేట్లు ఏమన్నా ఫిక్స్ చేస్తారా, లేదంటే అలానే ఉంటూ అలానే ఉంటే బాగుండబ్బా. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉండదు. అద్దిగా వచ్చేసా, ఇంకా ఇప్పుడు ఈ పాడికి అయిపోవాలే. ఓహో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడతానో ఏంటో. ఆహా, అసలు అలా వచ్చినప్పుడు ఆ సౌండ్ ఉంటుంది, భలే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, ఇయర్ ఫోన్స్ కానీ సరే వినండి, అర్థమవుతుంది ఆ సౌండ్ భలే ఉంటుంది అబ్బా. ఏ, నార్మల్గా అయితే ఆకాశంలోకి వెళ్ళిపోతాం కదా, ఈసారి అండి వాటర్లోకి తీసుకొచ్చి పడేసింది. దిగితే నా వాటరేనా, వాటర్ లాగే ఉంది మరి, వాటరే అనుకుంటా. ఎస్, పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు 3, 2, 1 ఏంటో వెళ్ళు, అది ఓకే వాటరే. సో ఇది గైస్ అప్డేట్ అయితే చెప్పాను కదా. నిస్సాన్ యొక్క చీట్ కోడ్ వచ్చేసి 3005, జెడక్స్ టెనర్ వచ్చేసి 400, కేటీఎం వచ్చేసి 1210. కన్స్ట్రక్షన్ ఏరియా కూడా చూపించేసాను, మ్యాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను ఇంకేమైనా మిస్ చేస్తే అందరూ కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అంతకంటే ముఖ్యంగా అసలు అప్డేట్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదంటే జస్ట్ యావరేజా, ఓకే ఓకేనా. సో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, రేపటి వీడియోలో కలుద్దామే, బాయ్ బాయ్.